ఇజమ్ ట్రైలర్ చూస్తుంటే ఇది నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ అయ్యేలా లక్షణాలు కనిపించాయి. ఇప్పటిదాకా మాస్ మసాలా సినిమాలే చేశాడు కళ్యాణ్ రామ్. యూత్ అపీల్ ఉన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లు చేయలేదు అతను. ఇజమ్ ఆ లోటు తీర్చేలా కళ్యాణ్ రామ్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసేలా కనిపించింది. అయితే కంటెంట్ ఎంత ఎంగేజింగ్ గా ఉందన్నది కూడా కీలకమేలండి. పూరి లాంటి పెద్ద దర్శకుడితో తొలిసారి పనిచేస్తున్న కళ్యాణ్ రామ్ అందుకు తగ్గట్లే బడ్జెట్ కూడా బాగానే పెంచినట్లున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఓం 3D తర్వాత అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఇదేనట. అయితే తన కెరీర్ లో చాలా కీలకమైన ప్రత్యేకమైన ఈ సినిమాకు అన్ని రకాల ఆకర్షణలు జోడించే క్రమంలో భాగంగా కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ తో ఓ క్యామియో రోల్ చేయిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరితో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమే ఉంది. టెంపర్ తో అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది పూరినే. పైగా ఎన్టీఆర్ తర్వాతి సినిమాను కూడా అతనే డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానులకు కిక్ ఇచ్చేలా అన్నయ్య సినిమాకు హెల్ప్ అయ్యేలా చిన్న క్యామియో రోల్లో తలుక్కుమనబోతున్నాడట తారక్. జనతా గ్యారేజ్ విజయోత్సవంలో ఉన్న అభిమానులకు నెల రోజుల్లోపే మళ్లీ ఎన్టీఆర్ ను తెర మీద చూసుకునే అవకాశం లభిస్తే వారి ఆనందానికి అవధులుండవు.